గెస్ట్ స్పెషల్. పటాస్, రాజా ది గ్రేట్, సుప్రీం అంటూ వరుస హ్యాట్రిక్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకుని ఇప్పుడు సెన్సేషనల్ మల్టీ స్టారర్ తో మన ముందుకు రాబోతున్న యంగ్ ఎనర్జెటిక్ రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఇవాళ మన గెస్ట్ స్పెషల్ లో స్పెషల్ గెస్ట్. మరి ఆయనతో మాట్లాడి ఆయన సక్సెస్ జర్నీ గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో అనిల్ రావిపూడి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మంచి జోష్ లో ఉన్నారు? జోష్ అంటే కథ రాసుకుంటున్నాం కదా, హ్యాపీగా అందరిని నవ్వించడానికి. స్క్రిప్ట్ లో కూడా బాగా ఎక్కువ నవ్వులు వస్తున్నాయి, అందుకని కొంచెం ఇప్పుడు దాకా స్క్రిప్ట్ డిస్కషన్ నుంచి వస్తున్నా. ఓకే, మేబీ అందుకని మనేమో. డిస్కషన్ ఎప్పుడు నవ్వలేనే మన ఫ్రస్ట్రేషన్ ఉంటుందా? ఉంటాయి ఫ్రస్ట్రేషన్ కూడా. మనకు అనుకున్న టైంకి సీన్స్ జనరేట్ కాకపోతేనో, అనుకున్నది అనుకున్నట్టు రాకపోతేనో ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఏదో ఒక టైంలో హుక్ అవుద్ది, మైండ్కి పాయింట్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఫన్. ఓకే, సో డైరెక్టర్ అవ్వకముందు యాజ్ ఏ రైటర్గా ఎన్నో సినిమాలకు వర్క్ చేశారు. అసలు అనిల్ రావిపూడి గారు వర్క్ చేశారంటే అందులో ఫుల్ ఫన్ జనరేట్ అవుతుంది అనే ఒక టాక్ ఉంది. అయితే ఈ ట్రెండ్ మారిందని చెప్పుకోవచ్చు, రైటర్స్ అందరు కూడా డైరెక్టర్స్ అవుతున్నారు, దానికి ఎగ్జాంపుల్ మీరే. సో ఈ ట్రెండ్ ఎలా ఉంటుందంటారు, బాగుంటుందంటారు? డెఫినెట్గా అంటే రైటర్స్ డైరెక్టర్ అవడం అనేటప్పుడు కొంచెం వాళ్ళకి ఎక్కువ మోర్ ఫ్రీడమ్ ఉంటుంది. స్టోరీలు సెలెక్ట్ చేసుకోవడం కానీ, స్టోరీలు అనుకోవటం కానీ, సీన్స్ కానీ అంత కంట్రోల్లో ఉంటుంది. సో రైటర్స్ డైరెక్టర్ అనేటప్పుడు ఒక ఫెచింగ్ పాయింట్స్ చాలా ఉంటాయి. సో ఆ విషయంలో లక్ అనే చెప్పండి. సో రైటర్ డైరెక్టర్ అయ్యేవాడికి కొన్ని ప్లస్లు ఎక్కువ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ ఎక్కువ. సో మైనస్ ఉన్నా కూడా మనం కరెక్ట్ చేసుకో, కొంచెం మన డైలాగ్ లోనో మన రాతలోనో ఎక్కడో చోట చిన్న చిన్న మైనస్ ఉన్నా కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో డైరెక్టర్ అవ్వకముందు మీరు రాసిన డైలాగ్స్ ఒక్కసారి డైరెక్టర్ కూడా మార్చమని సజెస్ట్ చేస్తూ ఉంటారు మేబీ? అలాంటి క్లాస్ వచ్చినప్పుడు అనిపిస్తుందా, అరే ఈ సీన్లో ఈ డైలాగ్ ఇలా అయితే బాగుంటుందని ఇప్పుడు వారించిన సందర్భాలు ఉన్నాయి? జనరల్గా ఫీల్ అవుతుంటాం రైటర్గా ఉన్నప్పుడు, మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బాగా సెల్ఫిష్గా ఉంటాం. మనం రాసిన 10 పేజీల సీన్ ఉంటే 10 పేజీలు స్క్రీన్ మీదకి వచ్చేయాలని ఒక సెల్ఫిష్తో ఉంటాం. బట్ డైరెక్టర్గా చూసేటప్పుడు తను ఈ సీన్కి ఎంత అవసరం అంతే తీస్తాడు, ఎందుకంటే ఎక్కువ రిప్యుటేషన్స్ ఉండకూడదు, ఎక్కువ కామెడీ ఒక సీన్కి ఒక 4-5 పంచులు ఉంటే సరిపోతాయి, మరీ 10 పంచులు ఉండకూడదు, ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి. అది డైరెక్టర్ సీట్లో కూర్చున్నప్పుడు మనకు అనలైజేషన్ వస్తుంది. సో ఆ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది రైటర్కి డైరెక్టర్కి. సో నేను రైటర్గా ఉన్నప్పుడు ఫస్ట్లో కొంత హర్ట్ అయ్యేవన్నీ, బట్ తర్వాత నేను ఎందుకంటే నా ఏం డైరెక్టర్ అవ్వటం కాబట్టి, మేబీ నేను ఫస్ట్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ వచ్చాను కాబట్టి నన్ను నేను కొంచెం తగ్గించుకునేవాడిని. ఎక్కువ ప్రెషర్ ఇచ్చేవాడిని కదా డైరెక్టర్కి, ఓకే తన పాయింట్ ఆఫ్ వ్యూ తను ఒకటి అనుకుంటున్నాడు, లెట్ హిమ్ డూ, మనం ఎందుకు మనం ప్రెషర్ వేస్ చేయాలి. ఏదన్నా కొన్ని స్క్రిప్ట్ లో బలంగా వాదించాల్సిన వాదిస్తాం, లేదంటే ఇది కరెక్ట్ అండి ఇదిలా అంటే వాళ్ళు కొన్ని మనకి ఫేవర్గానే ఉంటారు. ఓకే, రైటర్ నుంచి డైరెక్టర్ అయినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమైంది అన్నమాట? అవును, ఫైనల్లీ. ఓకే, సో పటాస్ మూవీ స్టోరీ కళ్యాణ్ రామ్కి చెప్పినప్పుడు తను ఎన్టీఆర్తో ఎన్టీఆర్తో చేస్తేనే బాగుంటుంది అని చెప్పారన్నారు. సో వద్దు మీరు మీతోనే చేస్తాను అని మీరు పట్టుబట్టి ఆయనతో చేయడం జరిగింది. సో ఎన్టీఆర్తోనే ఫస్ట్ సినిమా మూవీ ఛాన్స్ అంటే ఎవరు వదులుకోరు, బట్ ఎందుకు అలా జరిగింది అంటే మనం అప్పుడున్న సిచ్యువేషన్లో గ్రౌండ్ లెవెల్లో థింక్ చేస్తే మనకి ఒక్కొక్కసారి మన పనులు ఈజీగా జరుగుతాయి. నిజంగా ఎన్టీఆర్ గారితో చేయడం అనేది అది ఆపర్చునిటీ ఎవరు వదులుకోరు, బట్ ఇట్స్ ఎ ప్రాసెస్. ఆయన దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నాడు, 3-4 సినిమాలు జరుగుతున్నాయి, పెద్ద డైరెక్టర్స్ అందరూ లైన్లో 1 బై 1 వెళ్తూ ఉన్నారు. ఆ స్లాట్స్లో ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ఒక కొత్త కుర్రోడు, అది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది నాకు అంత కాన్ఫిడెంట్గా అనిపించలేదు. మళ్ళీ డ్రాగ్ అయిపోద్దేమో, అప్పటికి నేను 2.5 ఇయర్స్ ట్రయల్స్లో ఉన్నాను, నేను ఇంకా వెయిట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. అందుకే కళ్యాణ్ రావు గారు చెప్పాక ఒక 1 ఇయర్ మళ్ళీ బయటకు వెళ్ళిపోయాను నేను. అప్పుడు ఆయన ఆ మాట చెప్పాక తను చేయడానికి రెడీగా లేరు, మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ హోమ్ రిలీజ్ తర్వాత కలిసాం. సో ఇలా మళ్ళీ ఎలా రీచ్ అయ్యారు, కళ్యాణ్ రామ్ గారిని ఎలా ఒప్పించారు? అదే చెప్పాను, హోమ్ తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. అంటే నేను ఏం చెప్పాను, ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి, ఇది కూడా పోయిందంటే అప్పుడు తీసుకోండి, ఇప్పుడు గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అని చెప్పాను. నవ్వాడు ఫస్ట్ ఆయన, తను నా కాన్ఫిడెంట్ చూసాడో లేకపోతే వీడు చేయగలడ నమ్మకం నా మీద కలిగిందో కథ విన్నాక మొత్తానికి నన్ను నమ్మేశాడు. ఓకే, ఆయన నమ్మకమే పటాస్. ఓకే, అసలు ఓం మూవీ తర్వాత ఆయన మొత్తానికి సినిమాలు, అంటే మొత్తానికి కాదు కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని ప్రొడక్షన్లో కొన్ని సినిమాలు చూస్తూ మధ్యలో ఏదైనా మంచి సబ్జెక్ట్ తగిలితే చేద్దాం కొంచెం గ్యాప్ తీసుకుందాం, నాకు కంప్లీట్ ఆ మానేయటం కాదు. ఐ మీన్ ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ అనేది మోస్ట్లీ 6-7 మంత్స్ చూసుకొని చేద్దాం అన్న దీంట్లో ఉన్నాడు. మళ్ళీ కమర్షియల్ సినిమా అంటున్నాడు, పోలీస్ సినిమా అంటున్నాడు, ఇది ఏంటి అన్న దీంట్లో కథ నచ్చింది, బట్ ఎంతవరకు అనే దీంట్లో ఉన్నారు, బట్ నమ్మేశారు, గుడ్డిగా నమ్మేశారు ఆ సినిమాకి. మొత్తానికి పటాస్ అందరిని పటాస్ అనిపించారు స్టోరీతోని. ఓకే, మీరు తీసిన 3 సినిమాలు కూడా సూపర్ హిట్,
అసలు ఎలాంటి వంక పెట్టడానికి లేదు, ఫుల్ టూ బిందాస్, ఒక ఆడియన్ 3 అవర్స్ థియేటర్కి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టైటిల్ విషయానికి వస్తే అన్నీ కొంచెం పటాస్, సుప్రీం, ఇప్పుడు F2 అలా వస్తున్నాయి. సో తెలుగు టైటిల్ పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఇది నాకు నిన్న ఎవరో చెప్పారు రీసెంట్గా, నేను అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్లీ. పటాసు, సుప్రీము, రాజాది గ్రేట్ అన్నీ కొంచెం ఇంగ్లీష్తో ఉన్నాయి. F2 కూడా అసలు కంప్లీట్ ఇంగ్లీష్, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అలా సెట్ అయినాయి. అంటే వాడుక భాషలో ఉన్న పదాలే అలాని, మరి ఎక్స్ట్రీమ్ మనం బయటకు వెళ్ళిపోయి ఇంగ్లీష్ అర్థం కాని టైటిల్స్ కాదు ఇది. రాజాది గ్రేట్ అంటే అందరూ అనుకునేది అరే ఆడు గ్రేట్ రా, అందరూ యూజ్ చేసే పదాలే. సుప్రీం, ఆల్రెడీ చిరంజీవి గారికి సుప్రీం హీరో, అది అందరికి నానుడి వర్డ్. పటాస్ అంటే క్రాకర్, అది అందరికి తెలిసిన పదాలే. సో తెలిసిన పదాలు కొంచెం స్ట్రైకింగ్గా ఉంటాయి కదా అని చెప్పి అనుకున్నాం, క్యాచీగా ఉంటాయి. బట్ అది అనుకోకుండా అంటే అదొక బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా నేను మళ్ళీ ఇంగ్లీష్ది పెడతానా తెలుగులో పెడతానా నేనే కన్ఫ్యూషన్కి వచ్చేస్తాను. కాబట్టి నేను అబ్జర్వ్ చేయలే, బట్ జరిగింది, అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే బాగా సెట్ అయిన వెరైటీగా టైటిల్స్. ఓకే, ఏదైనా ఒక ట్రెండ్ సెట్ ఒకటి ఫాలో అయిపోతే అలా ఫాలో అయిపోతూ ఉంటారు జనాలు. సో వరుసగా 3 అలా వచ్చేసరికి ఒక డౌట్ రేజ్ అయింది, నాలుగోది కూడా అయిపోతుంది కదా F2. సో F2లో ఫన్ ఎక్కువ ఉంటుందా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది? అంటే మొత్తం ఆడియన్స్కి అయితే ఫన్నే ఉంటుంది. ఓకే, క్యారెక్టర్స్కి ఫన్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో రెండు నవ్విస్తాయి. ఓకే, సో ఆడియన్స్కి అయితే ఫన్, క్యారెక్టర్స్కి ఫన్, ఫ్రస్ట్రేషన్. ఓకే, ఆడియన్స్కి ఫన్, క్యారెక్టర్స్కి ఫన్. ఎందుకంటే ఆడియన్స్కి ఫ్రస్ట్రేషన్ వస్తే సినిమా చూడరు కదా, సో ఆ ఛాన్స్ మనం తీసుకోగలం. ఓకే, సో మరి ఎప్పుడైనా మీరు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారా? క్రికెట్ మ్యాచెస్ చూసేటప్పుడు గెలవాలనుకున్న మ్యాచ్లు ఎడ్జ్లు ఓడిపోతుంటాయి కదా, ఆ రెండు బాల్స్కి ఒకటి, అప్పుడు ఆ రోజు నైట్ అంతా కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది. బాల్కి 6. ఇప్పుడు మనం ఒక ఐపీఎల్ ఉందనుకోండి, ఒక దాన్ని సపోర్ట్ చేస్తాం, SRH మొన్న రీసెంట్గా ఓడిపోయింది అన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అరే గెలిచే మ్యాచ్ ఓడిపోతుంది, అలాంటప్పుడు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీదకి డైవర్ట్ అవుతుందో, ఇంకా జనరల్గా ఏదో కామెడీ క్లిప్స్ చూసుకోవటం, సినిమాలు చూడటం, అంటే డైవర్ట్ అవటమే. అసలు జనాల మీద చూపిస్తే ఎందుకు ఊరుకుంటారు, ఇంట్లో వైఫ్ మీద చూపించాము అసలు క్రికెట్ చూడటం ఎక్కువ, మళ్ళీ ఫ్రస్ట్రేషన్ మనల్కి ఇస్తారు, రివర్స్ ఫ్రస్ట్రేషన్, అది అది మనం తీసుకోలేము కాబట్టి మనం వర్క్కి మూవ్ ఆన్ అయిపోవటం. ఓకే, అనిల్ రావు ఇప్పుడు ఎక్కువ ఫన్గానే ఉంటారా? మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాక్సిమం నవ్వుతూనే ఉంటాను. పటాస్ మూవీలో 108 సీన్ పార్థాయ్ అంటూ వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా వ్యాన్, అదైతే ఫుల్ టూ బిందాస్ ఫన్ రైజ్ చేసింది. అయితే అదే సీన్ను దూకుడు సినిమాలో పెట్టాలి అని అనుకున్నారు అని చెప్పారు, సారీ ఆగుడు సినిమాలో. సో ఎందుకు అందులో పెట్టలేకపోయారు? అది నిజం కాదండి, యాక్చువల్గా శ్రీనివైట్ల గారు అసలు నాకు కథ తెలియదు అండి. ఓకే, నా కథ వినలేదు. ఆగడు జరుగుతున్నప్పుడు నేను ట్రయల్స్ లో మాట వాస్తవమే కానీ నా స్క్రిప్ట్ అసలు ఆయనకి నేను నరేట్ చేయలేదు. ఆయన అనుకున్న మీటర్కి వర్క్ చేశాం మేము, సీక్వెన్స్లు కానీ ఎపిసోడ్స్ కానీ. సో అది కంప్లీట్గా అబద్ధం. సో నేను ఆయనకు చెప్పి ఆయన దాన్ని రిజెక్ట్ చేసి, ఎందుకంటే శ్రీనివైట్ల గారు కామెడీ టైమింగ్లో బెస్ట్. సో ఇలాంటి ఒక కామెడీ టైమింగ్ ఆయనకు చెప్తే ఆయన వదులుకునే మనిషి కాదు. సో తెలిస్తే డెఫినెట్గా సినిమాలో ఉంటుంది, ఉండేది. ఓకే, ఆయనకు అసలు తెలియదు. సో అది చిన్న రూమర్ అంటారా? ఆ రూమర్. ఓకే, కంప్లీట్ రూమర్ అది. అసలు పటాస్కి సంబంధించిన ఏ సీన్ కానీ ఏ క్యారెక్టర్ కానీ తనకు అసలు శ్రీనివైట్ల గారికి ఐడియానే లేదు. ఓకే, సో మీరు ఈ వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు, కథలన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకున్నారా లేకపోతే అప్పటికప్పుడు రాస్తారా? ఒక సినిమా అయ్యాక నెక్స్ట్ కథ ఏం చేయాలని డిసైడ్ అవుతాం. అంటే ఇప్పుడు రన్నింగ్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఈ పటాస్ జరిగే టైం ఎండ్కి వచ్చేసరికి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక సుప్రీం లాంటి సినిమా, ఒక చైల్డ్ బ్యాక్డ్రాప్ చేద్దాం కిడ్ ఎమోషన్తో. అది రన్నింగ్లో ఉండి సినిమా అయిపోయే టైంకి నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఒక బ్లైండ్ చేద్దాం. అసలు సినిమా అయ్యే టైంకి నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ అవుతాను. ముందు కథలు నేను అసలు ఐడియాస్ పెట్టుకుంటాను, ఇలాంటి ఒక జోనర్లో చేయాలి, ఇలాంటి బ్యాక్డ్రాప్ చేయాలి, ఇలాంటి క్యారెక్టరేషన్ ఐడియాస్ అనే ముందు అనుకుంటా, ఐడియాస్ అనుకుంటూ ఉంటాం, బ్రాండమ్గా అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక 3-4 ఐడియాస్ ఉంటాయి, అది ఏ స్లాట్లో ఎప్పుడు చేస్తామో నాకు తెలియదు. కథ అయితే ఫుల్ కథ అప్పటికప్పుడు వేడిగా రెడీ చేయాలి, ఎందుకంటే రెడీ చేసి పెట్టుకున్న కథ ఎప్పుడు చల్లారిపోతుందో అది నేను నమ్ముతాను. ఎందుకంటే మనం ఎప్పుడో రాసుకున్న కథ ఇప్పుడున్న స్టైల్ ఆఫ్ మేకింగ్ స్టైల్ ఆఫ్ ఆడియన్ మైండ్ సెట్స్కో సెట్ అవ్వకపోవచ్చు, మన దగ్గర కథ ఉంది కదా అని చెప్పి మనం తీసేయలేము. సో ఇప్పటికిప్పుడు మనం రెడీ చేస్తుంటే చుట్టూ జనాలు సినిమాలు ఏం లైక్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి సినిమా చేయొచ్చు అని ఒక ఐడెంటిటీ మనకు ఉంటుంది, ఐడియా ఉంటుంది. సో అందుకే నేను ఎప్పటికప్పుడు కథ అప్పటికప్పుడు చేయడానికి ఇష్టపడతాను. ఓకే, ఇప్పుడు రాజాది గ్రేట్ అయితే నిజంగా చాలా గ్రేట్, ఎందుకంటే అసలు రవితేజని ఆ క్యారెక్టర్లో ఊహించుకోలేరు జనాలు, ఎందుకంటే హీఈస్ వెరీ ఎనర్జెటిక్ అండ్ డైలాగ్స్లో కానీ ఎక్కడ కానీ అసలు ఒక బ్లైండ్ క్యారెక్టర్ అయితే ఇది ఎట్లుంటుంది ఎట్లుంటుంది నా క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసేసారు. మొత్తానికి రాజాది గ్రేట్ని క్రియేట్ అనిపించేశారు, ఒక సక్సెస్ని మీ ఖాతాలో వేసేసుకున్నారు. సో ఆ స్టోరీ చెప్పినప్పుడు రవితేజ గారు ఏమన్నారు? రవితేజ గారు ఫస్ట్ దిల్రాజ్ గారు ఫోన్ చేశారు రవితేజ గారికి. సో విజువల్లీ ఛాలెంజ్డ్తో ఒక కథ చేయాలి అనగానే ఫస్ట్ రవితేజ గారు షాక్ అయ్యారు, నేనేంటి గుడ్డో నేను చూస్తారా రాజు అన్నాడు అన్నాడు రాజు నాకు రవితేజ గారు చెప్పారు.
లేదు ఫస్ట్ నువ్వు కథ విను, సబ్జెక్ట్ వింటే నీకు ఏదన్నా అనిపిస్తుంది కదా అప్పుడు అంటే సరే నాతో చేయాలని ఆయన ఎప్పటి నుంచి అనుకుంటున్నారు రవి గారు. నాకు ఫస్ట్ సినిమా నుంచి నాకు పర్సనల్గా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన మానిషి తర్వాత నాకు కాల్స్ వచ్చేవాళ్ళు ఫస్ట్ రవితేజ గారు చేస్తారు. ఏ సినిమా అయినా రెండు సినిమాలు పటాస్ సుప్రీంకి అంత ఇష్టం నేనంటే సరే వీడు వీళ్ళు ఏదో ఉంటుంది ఏదో చెప్తారు కదా అని ఇంట్రెస్ట్తో పిలిచాడు. పిలిచాడు నేను ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ నరేట్ చేశాను. కనెక్ట్ చేసి ఆయనకు విపరీతంగా నచ్చింది. ఎందుకంటే అదేదో విజువల్లీ ఛాలెంజింగ్ అంటే ఆయన బ్రెయిన్లో ఉన్నది ఏదో చిన్న సోబర్గా ఒక చిన్న సీరియస్ ఫిల్మ్ ఏదో అనుకో, సినిమా అంతా ఆయన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే కదా, కాకపోతే కళ్ళు లేకుండా చేస్తారు ఆయనకు ఛాలెంజింగ్ అనిపించింది. సో ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు, అలాగే యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా చేశారు. సినిమా మొత్తం నేను అనుకున్న ఇంకేమైనా మనం ట్రైనింగ్కి వెళ్ళాలా ఏమైనా చేయాలా అనుకున్నాం, కానీ నాకు తెలిసి ఆయన చాలామంది సినిమా చూశాక రవితేజ గారు ఆ క్యారెక్టర్ని అలా జీవించేశారు ఆ పాత్రలో. బ్లైండ్ అంటే మనకు కనపడిపోయాడు ఆ క్యారెక్టర్లో అలా కళ్ళు లేనివాళ్ళగా ఆ చూడటం కానీ. సో నాకు తెలిసి నేను చేసిన 3 సినిమాల్లో రాజా ది గ్రేట్ అనేది నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్క్రీన్, అండ్ ఐ మీన్ ఆన్ లొకేషన్. ఆ తర్వాత రిజల్ట్ తర్వాత జనాల నుంచి వచ్చింది. ఇప్పటికీ చాలామంది ఫోన్ చేసి పెన్ డ్రైవ్లో మీ సినిమా ఉంది సార్ అది పెట్టుకొని చూస్తుంటాం, మా పిల్లలు చూస్తున్నారు, నేను ఇందాక వచ్చేటప్పుడు ఎవరో ప్రెస్ వాళ్ళు కలిశారు అక్కడ, వాళ్ళు చెప్తున్నారు మా పిల్లలు ఇంట్లో డైలీ అదే సినిమా పెడుతున్నారు సార్, అంత రీచ్ అయిపోయింది పిల్లలకి కానీ ఆ ఫన్ కానీ. సో కొన్ని కొన్ని సినిమాలు అలా చాలా సార్లు చూసేలా ఉంటాయి. సో అందులో ఒకటి రాజా ది గ్రేట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో విజువల్లీ ఛాలెంజర్ క్యారెక్టర్ అంటే అందరు కొంచెం సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ అందులో మీరు ఫన్ రైజ్ చేసి ఇలా క్యారెక్టర్ ఇలా కూడా ఎలివేట్ చేయొచ్చు అనే విధంగా సూపర్ గా తీసారు. నేను కూడా సినిమా చూసాను, క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది, ఎక్సైటింగ్ అనమాట. అక్కడ ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఓకే మొత్తానికి అయితే హిట్ కొట్టేసారు. బెస్ట్ థింగ్ ఏంటంటే మనలో ఉన్న ఒక లోపమే మన ఆయుధం అన్నట్టు ఉంటుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ రాబరీకి వస్తారు బుద్ధిగారి జకాసన క్యారెక్టర్ సీక్వెన్స్ అంతా ఏమో నాకు కనబడదు సార్ అంటాడు. యాక్చువల్గా రవితేజ గారి క్యారెక్టర్ కనపడదు, అతను మాట్లాడితే ఆ డైలాగ్తో ఇరిటేట్ చేస్తుంటాడు. ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ చాలా మంది ఇప్పటికి ఏమో సార్ నాకు కనపడదు అనేది మనకి ఈ ట్రోలింగ్ లో కూడా కామెడీ సీన్ దీనిగా కొన్ని అలా నిలబడిపోతాయి. ఓకే ఇంకొక విషయం అడగాలనుకున్నాను. యాక్చువల్లీ మనం ఆగడు సినిమా వచ్చినప్పుడు ట్రైలర్ చూస్తే సినిమా సూపర్ ఉంటుంది, ఆల్రెడీ దూకుడు కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకులు బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అందులో ఫుల్ లోడెడ్ ఫన్ ఉంటుంది, అయినా సినిమా ఫెయిల్యూర్ అయింది, రీజన్ ఏంటంటారు? ఒక్కొక్క సినిమా అంటే ఆ డైరెక్టర్ బిలీఫ్ అండి. ఆ సినిమా నిజంగా చెప్పాలంటే దాంట్లో చాలా ఫన్ ఎలిమెంట్స్ బోల్డ్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో నాకు ఆ స్వీట్ సరోజ ట్రాక్ కానీ, తర్వాత అందరినీ కూర్చోబెట్టి మహేష్ బాబు గారు కొన్ని క్వశ్చన్స్ అడిగే ట్రాక్ ఒక ఎపిసోడ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి. మేబీ ఆ సినిమా రిలీజ్ టైమింగ్కి కొన్ని కొన్ని ఎలిమెంట్స్ పనిచేస్తాయి. ఒక్కొక్కసారి అంతే, ఒక్కొక్క సినిమా సక్సెస్కి కొన్ని హెల్ప్ అవుతాయి, కొన్ని హెల్ప్ అవ్వవు. మేబీ అది రిలీజ్ అయిన టైంలో మేబీ అక్కడ కొంచెం సిచ్యువేషన్స్ కూడా ఎదురై ఉంటాయేమో అని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ కంప్లీట్ డైరెక్టర్స్ బిలీఫ్. ప్రతి సినిమా కూడా ఆడాలి ఆడకూడదు అనేది మనం మన చేతిలో ఉండదు. ఒక్కొక్కసారి మన థాట్ ఆడియన్స్కి హుక్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది, ఒక్కొక్కసారి అది కనెక్ట్ ప్రొజెక్ట్ అవ్వచ్చు. అందుకే ఏ డైరెక్టర్ కంప్లీట్గా హిట్లు ఇవ్వలేడు, ఏ డైరెక్టర్ కంప్లీట్గా అన్ని ఫ్లాప్లు ఉండడు, కొన్ని అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాసెస్ జరిగిన ఒక ఇదే అనుకుంటాను నేను. ఎందుకంటే సినిమాట్ల గారు దూకుని ఎలా బిలీవ్ చేశారు, ఆగని అలాగే బిలీవ్ చేసి తీశారు, అది వర్కౌట్ అయింది, ఇది వర్కౌట్. సో ఆడియన్స్ కూడా అంతే బిలీవ్ చేశారు కానీ కొంచెం మేబీ, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే జరుగుతుంటాయి తప్పులు. అది అందరూ ఎవరైనా ఇప్పుడు రేపు నేనైనా నేను చేసే ప్రతి సినిమా హిట్ అవ్వాలన్నది ఎక్కడో చోట ఏమో చెప్పలేము, అది మన చేతుల్లో లేదు. అది ఆ టైం వచ్చినప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకొని ఇంకో సినిమాకి చేసుకుని వెళ్ళిపోతాం ఉంటాం అంత సినిమా. సో ఆ టైంకి అందరం మేము కూడా ఇప్పుడు సీని గారితో పాటు మేము ట్రావెల్ చేసాం, ఆయన నమ్మి మేము ట్రావెల్ అయ్యాం. సో మాకు ఈ సినిమా ఆడదు అని తెలిస్తే మేము ఎందుకు రాస్తాం ఎవరైనా అంతే కదా. సో వీఆర్ ఆల్సో మేమే చాలా ఎగ్జైటెడ్గా పనిచేసాం సినిమా, బట్ రిజల్ట్ మాకు ఫేవర్గా రాలేదు. ఓకే సో అలాగే మీరు తీసిన 4 మూవీస్లో అంటే F2 వెళ్తుంది, అండ్ హీరోయిన్స్ కొంచెం పొద్దుగా ఉంటారు, బుద్ధిగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అనిల్ గారు అన్నట్టు అనిపిస్తుంది, ఎందుకది? అదేమైనా సెంటిమెంట్ అంటే కుదరలేదేమో బుద్ధిగా. అంటే పటాస్కి రకుల్ అనుకున్నాం ఫస్ట్, అప్పుడు రకుల్ బాగా అప్కమింగ్లో ఉంది. ఓ మ్యాటర్ ఆఫ్ 1 వీక్లో అమ్మాయి టర్న్ అయిపోయింది, అంటే పెద్ద హీరోయిన్ అయిపోయింది, 2-3 హిట్స్ పడిపోయి టక్కన బుక్ అయిపోయింది వేరే వేరే సినిమా, మాకు మిస్ అయిపోయింది. లేకపోతే పటాస్లో రకుల్ చేయాలి, యాక్చువల్గా రకుల్కి వెళ్ళి నేను కథ కూడా చెప్పొచ్చాను అనుకోకుండా అప్పుడు శృతి సోడి చేసింది. మేబీ అమ్మాయి కొంచెం బబ్లీగా ఉంది, కొంచెం ఫ్యాట్గా ఉంది. తర్వాత రాశి కన్నా ఇప్పుడు సన్నబడింది, అప్పుడు లావు ఉంది, అది నేను నా చేతిలో లేదు. అప్పుడు రాశి కన్నా అనుకున్నాం మేము, సో అప్పుడు అలా కుదిరింది. మెహరీన్ సేమ్ రాజా దగ్గర ఇప్పుడు సన్నబడింది, అప్పుడు లావుగా ఉంది, చాలా కుదిరింది. అంతేగా నేను సెలెక్టెడ్గా వెళ్ళి లావుగా ఉన్నది నేను సెలెక్ట్ చేసుకోవట్లే. కాంబినేషన్స్ ఫ్రెష్గా ఉంటాయి అప్పుడు. మా ఇండస్ట్రీలో ఎవరు అప్కమింగ్ ఉన్నారు, ఎవరు ఫ్రెష్గా వెళ్తూ ఉన్నారు హీరోయిన్స్ అన్న దాని మీద పిక్ చేసుకుంటాను.
ఆయన ఒక డైరెక్టర్ ఒక మూవీ తీశారు, ఆ మూవీ సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ సినిమాకి అది కూడా సూపర్ హిట్ అయింది, మళ్ళీ అది హిట్ అయింది, ఫర్దర్ ఇంకో సినిమా చేస్తున్నారు. ప్రెజర్ ఉంటుంది కదా, సో మూడు వర్స్ హిట్లు ఇచ్చినప్పుడు ఇది కూడా హిట్ ఇవ్వాలి. సో అదేమైనా వర్క్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? భయం ఉంటుంది, అది భయం లేకపోతే మనం పని చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది, సో మెనీ డైరెక్టర్స్, అంటే మనం ఇలా లుక్ ఇలా టర్న్ చేసేటప్పుడు ముగ్గురు చేస్తున్నారు. సో మనకు వచ్చిన పేరుని, మనకు వచ్చిన ఐడెంటిటీని, మనకి జనాలు మనల్ని నమ్మిన ఒక మార్క్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే భయంతోనే పనిచేయాలి. సో ప్రతి సినిమాకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కథ రాసుకొని పాజిటివ్ సినిమా చేసుకుంటాను. సక్సెస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మన వెనక ఫెయిల్యూర్ ఉంటే కాన్ఫిడెన్స్ కిల్ అయిపోతుంది, అప్పుడు మనం చేసే పని భయం భయంగా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. సక్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, మనకే ఆడియన్స్కి ఒక కనెక్టివిటీ ఉంది, ఆ మనం చెప్తే చూస్తున్నారు అని ఒక చిన్న పాజిటివ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగా వెళ్తాం. అదే ఫ్లాప్ ఉంటే కొంచెం భయంగా వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు F2కి ఎలా వెళ్తున్నారు? ఆబ్వియస్గా మూడు సినిమాలు మంచి హిట్స్ అయ్యాయి కాబట్టి భయం అంటే సక్సెస్ ఎలాగైనా తీయాలనే భయం. ధైర్యం ఏంటంటే మనల్ని ఆడియన్స్ నమ్ముతున్నారు, సో మన మంచి హిట్ డెలివర్ చేయాలి అని నమ్మకం. సో అనిల్ రావిపూడి అంటే ప్రతి సీన్లో కూడా కామెడీ చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక కామెడీ సీన్ అనుకున్నారు అనుకోండి, దానికి వర్కౌట్ ఎలా చేస్తారు? అది వర్కౌట్ అంటే నాకు బేసిక్గా ఇన్స్పిరేషన్ జంజాల్ గారు, చాలాసార్లు చెప్పాను. ఒక సీన్ అంటే క్యారెక్టరైజేషను, ఒక మ్యానరిజము, ఇవి నమ్ముతాను నేను. ఒక కామెడీ క్యారెక్టర్ అవడం వస్తానంటే దానికి ఒక మ్యానరిజమ్స్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, అవి ప్లే అవుతాయి అని నమ్ముతాను నేను. లేదా సిచ్యువేషన్లో వచ్చే పెర్ఫార్మెన్స్లో మనకి అక్కడికి అక్కడ వచ్చే టైమింగ్లో ఉండే ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ని పట్టుకుని కామెడీ జనరేట్ చేస్తాయి. ఇప్పుడు పార్దాయ అని ఒక ఎపిసోడ్ ఉంది, ఎవరన్నా తప్పు చేస్తే పోలీసు వాళ్ళని పనిష్ చేయాలి, జైలుకి తీసుకెళ్లి కొట్టడం అనేది మనకు జనరల్గా తెలిసిన విషయం. అలా కాకుండా ఒక బస్సు పెట్టి ఒక బస్సు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి ఆయన కొట్టి వదిలేస్తున్నారు అని అన్నాం అనుకో, థాట్ ఇట్ సెల్ఫ్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో ఏంటి ఫ్రెష్గా మనం ఫన్ చేయొచ్చు అంటే ఒక దానికి ఒక సరే బై ఏదో వ్యాన్ అంటే వ్యాన్గా రాకూడదు, దానికి ఒక వాహనం పేరు 801, దానికి ఒక కళ్యాణ్ రామ్ గారి ఫోటో, కృష్ణుడి ఫోటో లాగేదో పెట్టి పైన మైక్ పెట్టి పార్దాయ అనుకుంటా. సో అట్లా ఒక డిజైన్ చేస్తూ ఉంటాం. అదేంటంటే ఎక్కువ గుర్తుండిపోద్ది ఆడియన్స్కి, మనం చేసే ఫన్ను థియేటర్ దాటి మర్చిపోయారంటే ఆ ఫన్కి నేను వాల్యూ ఉండదు అనుకుంటాను. ఇప్పటికి మనకి ఈవీవి గారి సినిమాలు, జంజాల గారి సినిమాలు, కృష్ణారెడ్డి గారి సినిమాలు ఇప్పటికి మనకు వచ్చి దాదాపు 20-25 ఏళ్ళు అవుతున్నాయి. ఇప్పటికి అప్పుల పరో డైలాగులు అందరికి నోట్లో ఉంటాయి, అందరూ చూస్తారు కూడా సినిమా, నోట్లో ఉంటాయి. చెప్పేస్తాం మనం, అప్పుడే తెల్లారిందంటే బ్రహ్మాండ దగ్గర కొట్టడం, ఐరన్ లెగ్ గారి సీన్స్, ఏ అప్పారో ఏ అప్పారో అంటే మనకి చెప్తుంటేనే ఫ్లో లో వచ్చేస్తుంది. అంటే 20 ఏళ్ల క్రితం చూసిన సినిమాలు తాలూకు ఇంపాక్ట్ మన మీద ఉంటే కామెడీకి అంత ఉంటుంది. జంజాల గారి సినిమాల్లో వివాహ భోజనం పోయి ఉంటాయి, సో మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి ఆయన సినిమాలు, కృష్ణారెడ్డి గారిది ఆయన సినిమాల్లో కానీ. సో అలా మనం చేసే ఫన్ను జనాలకి ఎక్కువ కాలం గుర్తుండిపోవాలి. చిత్రంబళారావు చిత్రం చూసుకుంటే నీ అంకమ్మ అని ఒకటి ఉంటుంది, ఒక వర్డ్, అది జనాలకు వాడుక భాషలోకి వచ్చింది ఆ పదం. సో అది నేను బిలీవ్ చేస్తాను, ఎక్కువ కాలం గుర్తుండిపోయే ఫన్ చేస్తే బాగుంటుంది అంటే దానికి ఒక సీన్స్లో ఆ హోంవర్క్ ఎక్కువ చేసుకుంటాను. ఓకే, రీసెంట్ మూవీ మహారాఠి చూసారా? చూసా. ఎలా అనిపించింది? నేను దాని గురించి ఒక ట్వీట్ వేసాను, సూపర్ మూవీ అంటే ఆ సినిమాకి సంబంధించి మొత్తం నా ట్వీట్లో చెప్పాను, ఇక్కడే గెలుపు ఇక్కడే ఓటమి, ఇక్కడే సాయం ఇక్కడే మోసం, ఇక్కడే నవ్వు ఇక్కడే ఏడుపు, ఇలా ఇక్కడే బ్రతుకు ఇక్కడే చావు. ఇది ఒక సినిమా కాదు, కాదు చరిత్ర కాదు, కాదు అద్భుతం. నేను ఏదో రాశాను ఒక ట్వీట్, అదే నేను ఫీల్ అయ్యాను. అంటే ఒక ఒక అమ్మాయి లైఫ్ సినిమాలో అలా స్టార్ట్ అయింది, అమ్మాయి లైఫ్ అన్ని యాంగిల్స్ లాంటివి, వైభోగం చూసింది, అంతకు మించిన పేదరికం చూసింది, సాయం చేసింది, మోసం చూసింది, అలా అన్నీ చూసేసింది లైఫ్లో. సో అది చాలామందికి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నమ్మాలి, ఎలా నమ్మకూడదు. సో నాకైతే నేను రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ ఫిలిం, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, సెట్స్ దగ్గర నుంచి, డైరెక్టర్, నిజంగా నేను అతన్ని పర్సనల్గా అక్కడ కలిస్తే నేను అప్రిషియేట్ చేశాను. అంత తక్కువ వయసులో ఇప్పుడు మా దగ్గర దగ్గర 30+ ఉంటుంది నాకు తెలిసి, ఇన్నో లేదో కూడా తెలియదు నాకు. అంత మెచ్యూరిటీగా అన్న ఎమోషన్స్ని కొన్ని సింబాలిక్ షార్ట్స్తో, ఇప్పుడు అందులో ఒక సీన్ ఉంటుంది, ఒక మందు బాటిల్ పట్టుకుంటే సావిత్రి క్యారెక్టర్ అన్న కీర్తి సురేష్ మొత్తం ఫైర్ వచ్చేస్తుంది, అంటే తన్ని తను తగలబెట్టుకుంటుంది ఒక దీంతో అనేది ఒక విజువల్గా చూపించాడు, ఒక రీరికార్డింగ్తో మిక్కీ మిజే మేయర్ కూడా. అలాంటివి చేయాలంటే ఎంతో మెచ్యూరిటీ ఉంటే కానీ చేయలేము, థింక్ చేయలేము. సో సూపర్ బాగుంది. దాని గురించి చెప్పాలంటే మీరు ఇంకో ఎపిసోడ్కి పిలవాలి. ఓకే, నాకు ఇంకోటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు పాతకాలంలో కూడా లవకుశ సినిమా ఉంది,
అండ్ అదే ఎపిసోడ్ ఇప్పుడు శ్రీరామ రాజ్యంగా కూడా తీశారు కలర్స్ లో. ఇప్పుడు సావిత్రి గారు బయోపిక్ చూసారు కదా, మీకు కూడా ఏదైనా వెర్షన్ లో తీయాలనిపిస్తుందా? నాకు తీయాలనుంది కానీ బట్ ఇప్పుడు తీను, నేను తీస్తా, నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, అది ఇప్పుడు తీను, ఇంకా ఇంకొక రెండు మూడు సినిమాలు తీసి తర్వాత తీస్తా. ఓకే, మరి బయోపిక్ లో హవా నడుస్తుంది ఇప్పుడు, హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఆల్సో. సో మీకు ఎవరు ఎవరి జీవిత చరిత్ర అయినా మూవీగా తీయాలంటే, ఎవరన్నా అలాంటిది ఏదైనా నాకు ట్రిగ్గర్ అయ్యి ఎవరన్నా నాకు సజెస్ట్ చేస్తే, ఏదైనా మంచి బ్యానర్ ఎవరో ఒకరు ఇనిషియేట్ చేసుకోగలిగితే దానికి నేను న్యాయం చేయగలను నమ్మితే ఐఎమ్ రెడీ టు డూ. ఓకే, నేను రెడీగా ఉన్నాను. నాకైతే నేను చేయకూడదు అందరు చేస్తానని ఫీలింగ్ లేదు, నేను చేస్తే దాన్ని ఎలా తీయాలో ఒక ఫీలింగ్ నాకు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ మహానటి చూసాక ఎవరికైనా ఏడాక్టర్ కానీ ఇలాంటి సినిమా ఒకటి చేయాలనే ఫీలింగ్ వస్తుంది, బట్ అది చేసేయాలనిపించింది చేసేయకూడదు, అది ప్రాపర్గా చేయాలి, దానికి మనం ప్రిపేర్ అయి చేయాలి. ఆ సినిమా రంగాన్ని ఇప్పుడు తేజ గారు, ఉదయ్ కిరణ్ ది, అలాగే సౌందర్య గారిది బయోపిక్ తీస్తామని అనుకుంటున్నారు, బట్ ఎన్టీఆర్ గారిది బాలయ్యబాబు గారి కూడా జరుగుతుంది, అది కూడా నేను ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. సావిత్రి గారిది చూడాలని ఇంట్రెస్ట్ గా థియేటర్కి వెళ్ళాను, ఎన్టీఆర్ గారి బయోపిక్ చూడాలని ఉంది నాకు, ఆయన సినిమాలకు రాకముందు ఎలా ఉండేవారు, ఎలా చదువుకున్నారు, ఇవన్నీ చూపిస్తారు కదా, అవి నాకు ఎగ్జైటింగ్ గా ఉన్నాయి, అవన్నీ నేను ఎట్లా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. సో ఫైనల్లీ ఒక క్వశ్చన్, టాలీవుడ్ మూవీ విస్తరణ, ఇప్పుడు టాలీవుడ్ అండ్ బాహుబలి తర్వాత ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ బాగా గుర్తింపుంది బడ్జెట్ పరంగా కూడా. సో ఈ పరిణామం మంచిదే అంటారు? సూపర్ కదా, బ్రైట్ నన్ను అడిగితే వెలిగిపోతుంది టాలీవుడ్, ఒకటే మాట వెలిగిపోతుంది. సో మెనీ డైరెక్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలు వెళ్తున్నారు, ఇప్పుడు సంకల్ప్ ఉన్నాడు గాజీ తీసాడు, ఇప్పుడు స్పేస్ ఫిలిం తీస్తున్నాడు, నేనున్నాను ఏదో నాకు స్టైల్ ఆఫ్ మూవీస్ నేను చేస్తున్నాను, రాజమౌళికి ఉన్నారు ఆయన ఇంకో స్టైల్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు, నాగాశ్వన్ తన ఒక స్టైల్ ఆఫ్ మూవీస్ చేస్తారు, ఇలా డైరెక్టర్స్ అందరూ బోల్డ్ మంది ఉన్నారు, అందరూ ఏంటంటే ఏదో వెరైటీగా చేద్దామని ప్రయత్నిస్తున్నారు అందరూ. సో అందుకే ఇప్పుడు నాకు తెలిసి గత 2 ఇయర్స్ నుంచి మారిపోయింది, ఇక నుంచి ఇంకా 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 బాగుంటుంది సినిమాలు వస్తుంది. రంగస్థలం దాన్ని మెన్షన్ చేయాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం రీసెంట్ టైమ్స్, మహానటికి ముందు వచ్చింది అది. రామ్ చరణ్ గారి నాకు తెలిసి ఆ సినిమా చూసి నేను ఒక మహానటి రంగస్థలం రెండు ఆ సినిమాలు చూసి ఒక 2-3 గంటలు ఆ ట్రాన్స్ లో ఉన్నాను నేను. అంటే మనకేంటంటే అలాంటి సినిమాలు రేర్గా వస్తాయి, సినిమా సినిమాలా కనిపిస్తుంది, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం, కానీ ఒక సినిమా కాదు అయితే రియల్ లైఫ్ చూసిన ఫీలింగ్ కలిగి మనం ఒక 1 అవర్ 1 అవర్ దాంట్లో ఉండిపోతాం. అంత ఇంపాక్ట్ సుకుమార్ గారు తీసిన రంగస్థలం కానీ మహానటి కానీ. అంటే రంగస్థలం చూసిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు, బట్ పక్క హీరో ఫ్యాన్స్ కూడా చరణ్ కి ఫ్యాన్స్ అయిపోయారు, చాలా చాలా మంది నోట్ విన్నట్టు మాటలు ఇవి, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైతే క్యారెక్టర్ లో చరణ్ గారు కనిపించకుండా చిట్టిబాబు కనిపించాడో దేర్ ఇట్ సెల్ఫ్ అంతే, ఆ క్యారెక్టర్ లవ్ చేసాం మనం, చిట్టిబాబుని లవ్ చేసాం, పిచ్చాడు చిట్టిబాబు మనకి అటాచ్ అయిపోయాడు, అది మిగిలిపోద్ది కెరియర్ లో. చరణ్ గారికి ఎన్ని సినిమాలు తీసినా ఆయన కెరియర్ లో చిట్టిబాబు అనే ఒక క్యారెక్టర్, చిట్టిబాబు ఒక మగ తీరా. ఓకే, సో ఫైనల్లీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? యాజ్ ఆఫ్ నౌ F2. సో ఇంకో నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, బట్ అది రిలీజ్ అయితే గానీ నెక్స్ట్ ఇది తెలియదు అనుకుంటున్నాను, అది అప్పటికి ఈ సినిమా రిజల్ట్ రిలీజ్ అయ్యాక నేను ఏదైనా ఫస్ట్ రిజల్ట్ వరకు వెయిట్ చేస్తాను, మనం ముందే నేను కొట్టేసుకుని నెక్స్ట్ ఇది చేయబోతాను అది చేయబోతాను వద్దు, ముందు ఇది హిట్ చేసుకోవాలి, ఇది నీట్ గా బయటేసి మంచి హిట్ ఫిల్మ్ లాగా దీన్ని చేసి తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ఏం చేయాలి. సో F2 ఎలా ఉండిపోతుంది ఫైనల్ గా? F2 ప్యూర్ ఫన్ అండి, మీరు మొదటి సీన్ నుంచి ఎండ్ వరకు సరదాగా వచ్చి నవ్వుకొని వెళ్ళిపోతాం, ఓకే, హ్యాపీగా ఫన్ రైడ్ అంతే. సో ఇప్పుడు అనిల్ రావిపూడి అంటే ఓన్లీ ఫన్ కోసమే చూడొచ్చా, ఇంకేమైనా మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మెసేజ్ అంటే దీంట్లో ఉంటుంది, అంటే ఒక లైఫ్ లో రిలేషన్షిప్ లో కానీ కపుల్స్ లేకపోతే ఇంకా ఎట్లా అనేది మనం ఎలా ఉండాలి ఉండొచ్చు అనే మెసేజ్ అనే ఉందాన్ని ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ F2 మూవీ, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను మీతో మాట్లాడి, చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను, విష్ యూ ఆల్ ది బెస్ట్, మళ్ళీ నెక్స్ట్ మనం మళ్ళీ కలవాలి F2 మూవీ సక్సెస్ మీట్లో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి, ఇది ఈనాటి మన గెస్ట్ స్పెషల్, మరో గెస్ట్ స్పెషల్ లో మరో స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి భారత్ టుడే.